కులాలకు మతాలకు సంబంధం లేకుండా హిందూ ముస్లింలు కలిసి చేసుకునే పండుగ అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని జైనబీ అమ్మవారి ఉరుసు మహోత్సవానికి దర్గా సర్వాంగ సుందరంగా తయారవుతుంది. ఈ నెల 6వ తేదీన గంధం, 7వ తేదీన ఉరుసు మహోత్సవం వైభవంగా నిర్వహించేందుకు కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. గత కొన్ని వందల సంవత్సరాల నుంచి మత సామరస్యానికి ప్రతీక జైనబీ అమ్మవారి ఉరుసు జరుగుతుందని, ముస్లింలకు సంబంధించిన ఉత్సవం అయినప్పటికీ మతాలతో సంబంధం లేకుండా హిందూ కుటుంబమైన కీర్తిశేషులు అల్లపరెడ్డి ఇంటి నుంచి 6వ తారీఖున గంధం బయలుదేరుతుంది. హిందూ ముస్లింల మత సామరస్యానికి, స్నేహపూరిత బంధానికి ఇది ప్రతీకగా నిలుస్తుంది. అందుకే పట్టణానికి చెందిన హిందూ ముస్లింలు ఈ ఉరుసు మహోత్సవాన్ని కలిసి జరుపుకుంటారు. అయితే ఉరవకొండ పట్టణంలో వెలిసిన బీబీ జైనబీ దర్గాకు ఎటువంటి లిఖితపూర్వకంగా ఎటువంటి ఆధారాలు లేకపోయినా ఓ కథ మాత్రం ప్రచారంలో ఉంది. కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ పట్టణానికి చెందిన బీబీ జైనబీ రహమతుల్లా అలేహా అమ్మవారు గ్రామ గ్రామాలను సంచరిస్తూ ఉరవకొండ ప్రాంతానికి చేరుకొనగా అప్పుడు బ్రిటిష్ సైన్యానికి చెందిన కొందరు అమ్మవారి సౌందర్యం చూసి ఆమె వెంటపడటంతో వారి నుంచి కాపాడుకునే మార్గం లేక ఆమె భూమాతను తనను కాపాడవలసిందిగా వేడుకొనగా ఆ ప్రాంతంలో భూమి రెండుగా చీలిపోయి అమ్మవారిని లోపలికి తీసుకుని వెళ్లిపోయిందని, లోపలికి వెళ్లే సమయంలో అమ్మవారి జడకుచ్చిళ్లు లాగడానికి సైనికులు ప్రయత్నించగా వారు మృతి చెందినట్లు కథ ప్రచారంలో ఉంది.